హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ లంజన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం MIUIలో ఉన్న హిడెన్ ఫీచర్స్, అంటే మనకు రెడ్మీ మొబైల్లో ఉన్న హిడెన్ ఫీచర్స్ మీద పార్ట్ టూ వీడియో అయితే చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ వన్ వీడియో అయితే ఉంది, అది వైరల్ కూడా అయింది. అది ఇప్పుడు దాదాపు 4 లక్షల వ్యూస్ దగ్గర రన్ అవుతోంది. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ హిడెన్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే ర్యామ్ మెమరీలో ఉన్న యాప్ యొక్క థంబ్నెయిల్ ని బ్లర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం గ్యాలరీ యాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు ఫోటోస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం హోమ్ బటన్ మీద ప్రెస్ చేసి బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మనం ఈ యాప్ ని బ్యాక్ గ్రౌండ్ లో చూసినా ఇక్కడ మనకు ఫోటోస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం వేరే యాప్ ఓపెన్ చేసినా మళ్ళీ ఈ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ మొబైల్లో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉండి మీరు యూజ్ చేసేటప్పుడు పక్కన ఉన్న వారికి తెలియకూడదు అంటే ఈ ఫీచర్ మీకు ష్యూర్ గా యూజ్ అవుతుంది. దీనికోసం మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ కనిపించే హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్ లో కనిపించే బ్లర్ యాప్ ప్రీవ్యూ మీద టచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్క యాప్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ యాప్ ని బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ ని ఎనేబుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు గ్యాలరీ యాప్ బ్లర్ అవ్వాలి కాబట్టి గ్యాలరీ యాప్ ని ఎనేబుల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్లి రీసెంట్ యాప్స్ లో చూస్తే గ్యాలరీలో ఉన్న డేటా మనకు కనిపించకుండా బ్లర్ అయింది. సో ఈ ఫీచర్ మీకు యూస్ఫుల్ అనుకుంటే యూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే ఎక్కువగా చాట్ చేసే వారికి ఈ ఫీచర్ ష్యూర్ గా హెల్ప్ అవుతుంది. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ కనిపించే స్పెషల్ ఫీచర్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు క్విక్ రిప్లై అనే ఒక ఫీచర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ క్విక్ రిప్లై ని ఎనేబుల్ చేయాలి. ఇలా చేయగానే కింద మనకు చాలా యాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏ యాప్ కి టిక్ మార్క్ చేస్తామో ఆ యాప్ ని మనం యూజ్ చేసేటప్పుడు మనకు వాట్సాప్ నుండి గానీ, వీచాట్ నుండి గానీ, లేక ఏదైనా మెసెంజర్ యాప్ నుండి మనకు మెసేజ్ వచ్చినప్పుడు మనం ఆ యాప్ లోనే ఉండి ఈజీగా అక్కడ నుంచే మనం రిప్లై అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను MX ప్లేయర్ కి టిక్ మార్క్ చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను MX ప్లేయర్ లో ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు నాకు వాట్సాప్ నుండి ఏదైనా మెసేజ్ వస్తే నేను MX ప్లేయర్ లో మూవీ చూస్తూనే వాట్సాప్ మెసేజ్ కి అయితే రిప్లై చేయొచ్చు. మూవీ బంద్ చేసి నేను వాట్సాప్ లోకి వెళ్ళి రిప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ నుంచే మనం ఈజీగా అయితే రిప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ మీకు యూస్ఫుల్ అనుకుంటే యూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్యాలిక్యులేటర్ యూస్ చేసే వారికి ఈ ఫీచర్ ష్యూర్ గా హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్ కోసం మీరు క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ టాప్ లో కనిపించే మినిమైజ్ మాక్సిమైజ్ బటన్ ని ప్రెస్ చేసి క్యాలిక్యులేటర్ ని చిన్నగా లేదా పెద్దగా అయితే మీరు మార్చుకోవచ్చు. చిన్నగా చేసిన క్యాలిక్యులేటర్ విండోని మీరు స్క్రీన్ మీద ఉంచుకొని వేరే యాప్స్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు క్యాలిక్యులేటర్ లో కనిపించే ఈ ట్రాన్స్పరెంట్ బటన్ మీద ప్రెస్ చేసి క్యాలిక్యులేటర్ ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. ఈ క్యాలిక్యులేటర్ విండోని మనం స్క్రీన్ మీద ఎక్కడికి కావాలో అక్కడికి మూవ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ స్టైల్ గురించి. దీనికోసం మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ కనిపించే నోటిఫికేషన్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్ షేడ్ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళగానే మీకు MIUI, ఆండ్రాయిడ్ అని మీకు రెండు ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు MIUI సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చే నోటిఫికేషన్ MIUI స్టైల్లో కనిపిస్తాయి. అదే మీరు ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చే నోటిఫికేషన్స్ ఆండ్రాయిడ్ స్టైల్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన స్టైల్ని పెట్టుకుని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే గేమ్ బూస్టర్ నుండి. ఈ ఫీచర్ గేమ్స్ ఆడే వారికి సూపర్ గా యూజ్ అవుతుంది. దీనికోసం మీరు సెక్యూరిటీ యాప్ లోకి వెళ్ళి కింద కనిపించే గేమ్ స్పీడ్ బూస్టర్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపించే ప్లస్ బటన్ ని టచ్ చేసి మీ మొబైల్లో ఉన్న గేమ్స్ ని యాడ్ చేయండి. నా మొబైల్లో పబ్జి ఉంది, దీన్ని నేను ఆల్రెడీ గేమ్ స్పీడ్ బూస్టర్ కి యాడ్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్లి గేమ్ ఓపెన్ చేసి అక్కడ మనకు ఏం ఫీచర్స్ లభిస్తాయో చూద్దాం. ఇప్పుడు మనం గేమ్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో మనకు ఒక లైన్ కనిపిస్తుంది. దాన్ని మీరు ఇలా స్వైప్ చేస్తే మనకు ఒక కొత్త విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకు చాలా ఫీచర్స్ అయితే లభిస్తాయి. మీరు గేమ్ లో ఉండే వాట్సాప్, ఫేస్బుక్, బ్రౌజర్, బూస్టర్, స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డర్, ఇలాంటి చాలా ఫీచర్స్ ని మీరు గేమ్ లో ఉండే యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ కనిపించే యారోస్ మీద టచ్ చేస్తే ఇంకా మనకు ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే లభిస్తాయి. ఈ ఫీచర్స్ మీరు యూస్ చేసుకుని గేమ్స్ అయితే మీరు ఈజీగా ఆడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే స్క్రీన్ షాట్ నుండి. ఇంతకు ముందు మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత స్క్రీన్ షాట్ ని ఎవరికైనా సెండ్ చేయాలంటే స్క్రీన్ షాట్ ని వెతికి సెండ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనం MIUI 11 అప్డేట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసిన వెంటనే స్క్రీన్ షాట్ కింద మనకు ఒక సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది.
మీరు అక్కడ నుండే సెండ్ ఆప్షన్ని టచ్ చేసి స్క్రీన్ షాట్ని అక్కడి నుంచే వేరే వాళ్ళకి షేర్ చేయగలరు. ఒకవేళ మీరు ఇంతవరకు ఈ ఫీచర్ని గమనించకపోయి ఉంటే ఇక నుంచి యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే గ్యాలరీ యాప్ నుండి. ఫ్రెండ్స్, మీ గ్యాలరీ యాప్లో ఎక్కువగా ఫొటోస్ ఉన్నప్పుడు, మీరు గ్యాలరీ యాప్లో ఏదైనా ఫోటో వెతకాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ మీకు ష్యూర్గా హెల్ప్ అవుతుంది. దీనికోసం మీరు గ్యాలరీ యాప్ ఓపెన్ చేసి ఇలా 2 ఫింగర్స్తో జూమ్ అవుట్ చేస్తే మీకు ఫొటోస్ అన్ని చిన్నగా కనిపిస్తాయి, ఇంకా నెలల వారీగా కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు ఫొటోస్ని అయితే ఈజీగా వెతకొచ్చు. సో ఈ ఫీచర్ మీకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే ఫొటోస్ ఎడిటింగ్ గురించి. ఈ ఫీచర్ యూజ్ చేసి మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ లో కనిపించే స్కైని ఈజీగా ఒక్క క్లిక్తో 1 సెకండ్లో మార్చుకోవచ్చు. దీనికోసం మీరు గ్యాలరీ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కనిపించే ఎడిట్ బటన్ మీద టచ్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ లో చూసుకున్నట్లయితే మీకు స్కై అని ఒక ఫిల్టర్ కనిపిస్తుంది. ఈ స్కై ఫిల్టర్లో మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా రకాల స్కైస్ అయితే కనిపిస్తాయి. మీకు కావలసిన స్కైని మీరు టచ్ చేయగానే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్లో 1 సెకండ్లో మీకు ఫోటోలో ఉన్న స్కై అయితే క్లీన్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కావలసిన స్కైని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి 2 ఫోటోస్ మధ్య డిఫరెన్స్ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ SOS నుండి. ఇప్పుడున్న ఈ దరిద్రపు సమాజంలో ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ లేడీస్ కి ష్యూర్గా హెల్ప్ అవుతుంది. దీనికోసం మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ కనిపించే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎమర్జెన్సీ SOS అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఎమర్జెన్సీ SOS ని ఎనేబుల్ చేసి మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు హెల్ప్ చేసే కాంటాక్ట్స్ ని ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు పవర్ బటన్ని కంటిన్యూగా 5 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే మీరున్న కరెంట్ లొకేషన్ మరియు మీరు రిస్క్లో ఉన్నారనేసి ఆ కాంటాక్ట్స్కి మెసేజ్ వెళ్తుంది. ఇంకా కింద మీకు సెండ్ కాల్ హిస్టరీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని కూడా మీరు ఎనేబుల్ చేసినట్లయితే మీ మొబైల్లో 1 అవర్ బ్యాక్ వరకు ఉన్న కాల్ హిస్టరీ కూడా ఆ కాంటాక్ట్స్కి షేర్ అవుతుంది. ఈ ఫీచర్ని లేడీస్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇంకా తెలియని వారికి ఈ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే షార్ట్ కట్ బటన్స్ నుండి. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ కనిపించే అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి బటన్ షార్ట్ కట్స్ మీద టచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. కెమెరా లాంచ్ చేయడానికి, స్క్రీన్ షాట్ తీయడానికి, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయడానికి, స్క్రీన్ ఆఫ్ చేయడానికి, ఇలా చాలా పనులు చేయడానికి ఈ షార్ట్ కట్లు ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్లోజ్ కరెంట్ యాప్ని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మీరు ఏ యాప్లో అయితే ఉన్నారో ఆ యాప్ని వెంటనే క్లీన్గా 1 క్లిక్తో క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ ద బ్యాక్ బటన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఏదైనా యాప్ యూజ్ చేస్తున్నప్పుడు బ్యాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఆ యాప్ క్లీన్గా ఎగ్జిట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా ఆ యాప్ కిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గ్యాలరీలో వెళ్ళి బ్యాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే గ్యాలరీ యాప్ 4 స్టాప్ అవుతుంది. ఇలా మీకు కావలసిన విధంగా ఈ షార్ట్ కట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఫీచర్ కోసమే కాదు, మీరు కెమెరా లాంచ్ చేయడానికి, స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, టార్చ్ ఆన్ చేసుకోవడానికి, ఇలా చాలా రకాల ఫీచర్స్ కోసం ఈ షార్ట్ కట్ బటన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే యాప్స్ని హైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద కనిపించే మై ఎయిర్టెల్ యాప్ని హైడ్ చేద్దాం. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చివరిలో గమనించినట్లయితే యాప్ లాక్ అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది. దీని మీద టచ్ చేసి ప్యాటర్న్ని డ్రా చేయండి. ఇప్పుడు అక్కడ మీకు టాప్లో యాప్ లాక్ మరియు హిడెన్ యాప్స్ అని 2 ఫీచర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు హిడెన్ యాప్స్ మీద టచ్ చేయగానే మీకు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఉన్న అన్ని యాప్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఎయిర్టెల్ యాప్ని హైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎయిర్టెల్ యాప్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే మనకు ఎయిర్టెల్ యాప్ కనిపించకుండా హైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు హైడ్ అయిన యాప్స్ని చూడాలనుకుంటే ఇలా 2 ఫింగర్స్తో పించ్ అవుట్ చేసి ప్యాటర్న్ని డ్రా చేయగానే ఇక్కడ మీకు హైడ్ అయిన యాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచే మీరు హైడ్ అయిన యాప్స్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లవర్స్కి ష్యూర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇతరుల ఫొటోస్ కానీ వీడియోస్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసినా లేక ఇక్కడ 3 డాట్స్ మీద టచ్ చేసినా మీకు ఎక్కడా డౌన్లోడ్ బటన్ అయితే కనిపించదు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ డౌన్లోడ్ అయితే చేసుకోలేరు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో MI బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఇన్స్టాగ్రామ్ని లాగిన్ చేయండి. ఇక్కడ మీరు ఫొటోస్ కింద గమనించినట్లయితే డౌన్లోడ్ అని ఒక బటన్ కనిపిస్తుంది.
ఈ డౌన్లోడ్ బటన్ మీద టచ్ చేయగానే మీకు ఆ ఫోటో అయితే డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా వీడియోస్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే యాప్ని ఈజీగా షేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ని షేర్ చేయాలంటే వైటీ స్టూడియో యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ షేర్ బటన్ మీద టచ్ చేయండి. ఇలా టచ్ చేసి ఆ యాప్ ఎందులో షేర్ చేయాలో అందులో ఈజీగా అయితే షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ ఇట్ కానీ షేర్ మీ కానీ ఎందులో అయినా ఈజీగా అయితే షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే నోట్స్ యాప్ నుండి. దీనికోసం మీరు నోట్స్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ టాప్లో కనిపించే 3 లైన్స్ మీద టచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపించే సెట్టింగ్స్లోకి వెళ్ళి యూస్ టాస్క్ టూల్ బాక్స్ని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక లైన్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు ఇలా స్వైప్ చేసినట్లయితే మీరు ఇంతవరకు సేవ్ చేసుకున్న నోట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా మీకు కింద కనిపించే ప్లస్ మీద టచ్ చేసుకుని మీరు కొత్త నోట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కనిపించే రికార్డ్ బటన్ మీద టచ్ చేసి మీరు వాయిస్ నోట్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. నోట్ యాప్ని ఎక్కువగా యూజ్ చేసే వారికి ఈ ఫీచర్ ష్యూర్గా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే వీడియో వాల్పేపర్ నుండి. ఆల్రెడీ నేను ఈ వీడియో వాల్పేపర్ని అయితే డౌన్లోడ్ చేశాను. దీనికోసం ఇక్కడ కనిపించే 3 డాట్స్ మీద టచ్ చేసి సెట్ వీడియో వాల్పేపర్ మీద టచ్ చేసి అప్లై చేయండి. సో ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్కి కావాలా లేక లాక్ స్క్రీన్కి కావాలా లేక రెండింటికి కావాలా అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి చూసుకున్నట్లయితే ఆ వీడియో వాల్పేపర్ సెట్ అవుతుంది. ఇలా వీడియోని వాల్పేపర్గా సెట్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కొంచెం డిఫరెంట్గా కనిపించండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ గురించి చూసుకున్నట్లయితే థీమ్స్ కస్టమైజ్ నుండి. దీనికోసం థీమ్స్లోకి వెళ్ళి మై ప్రొఫైల్ మీద టచ్ చేసి కస్టమైజ్ థీమ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాక్ స్క్రీన్, స్టేటస్ బార్, ఐకాన్స్ ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న థీమ్స్ యొక్క ఐకాన్స్, లాక్ స్క్రీన్, స్టేటస్ బార్స్ ఉంటాయి. ఇక్కడ మీ థీమ్కి వేరే థీమ్ యొక్క ఐకాన్స్, ఇంకో థీమ్ యొక్క లాక్ స్క్రీన్ ఇలా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక థీమ్ నుంచి ఐకాన్స్, ఇంకో థీమ్ నుంచి స్టేటస్ బార్, ఇంకో థీమ్ నుంచి బూట్ యానిమేషన్, ఇలా మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కొత్త ఫీచర్ ఏం కాదు, బట్ ఇది చాలా మందికి ఈ ఫీచర్ గురించి తెలియదు. సో ఈ వీడియోలో చెప్తున్నాను. ఒకవేళ ఈ ఫీచర్ కనుక మీకు తెలియకపోతే ఇక నుంచి యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ బాటంలో మీరు గమనించినట్లయితే మెనూ బటన్, హోమ్ బటన్, బ్యాక్ బటన్ ఇలా 3 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకో స్పెషల్ బటన్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కింద చూసుకున్నట్లయితే అడిషనల్ సెట్టింగ్స్ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ ఓపెన్ చేసి ఇక్కడ కింద యాక్సెసిబిలిటీ మెనూ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది కదా, దీని మీద టచ్ చేసి ఇక్కడ కనిపించే యాక్సెసిబిలిటీని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక కొత్త బటన్ ప్రత్యక్షమవుతుంది. ఈ బటన్ ని యూజ్ చేసి గూగుల్ అసిస్టెంట్ ని ఎనేబుల్ చేయొచ్చు, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు, పవర్ ఆఫ్ ఆన్ చేయొచ్చు, ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, రీసెంట్ యాప్స్ లోకి వెళ్ళొచ్చు, స్క్రీన్ లాక్ చేయొచ్చు, నోటిఫికేషన్స్ చూడొచ్చు, స్క్రీన్ షాట్ తీయొచ్చు. ఇలా చాలా ఫీచర్స్ ని ఈ బటన్ యూజ్ చేసి తీసుకోవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ ని ఈ బటన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.